గణేశాయ నమః, ఓం శ్రీ మాత్రేయ నమః, ఓం శ్రీ రామాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాజ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. ఇప్పుడు మనం 2021 మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి, రకరకాల పుస్తకాల నుంచి, మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము, రాశుల ప్రభావం, అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము, జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి. ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది. మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి, చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందామండి. ఈ మీనరాశి వాళ్ళ లక్షణం చాలా సాఫ్ట్గా, శాంతంగా, ప్రశాంతంగా, ఎదుటివాళ్ళకి హెల్ప్ చేద్దాం తత్వంతో ఎప్పుడూ హాయిగా ఉంటారు. ఈ రాశిలో శుక్రుడు, రవి కూడా ఉండడం వల్ల, వచ్చే స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు, రవి కూడా ఉండడం వల్ల ఎప్పుడు ఆనందంగా, హాయిగా, హ్యాపీగా ఉంటారండి. ఎదుటివాళ్ళకి సలహాలు ఇస్తూ తమ పనులు నిర్వహిస్తూ ఎదుటివాళ్ళ సలహాలు ఇస్తూ తమ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవడానికి అవకాశం ఉంది. చాలా ఎదుటివాళ్ళ సలహాలు ఇవ్వడానికి మంచిగా అవకాశం ఉంది. ద్వితీయాధిపతి కుజుడు అవడం వలన, కుజుడు ధనకారకుడు అయ్యి తృతీయ స్థానంలో రాహుద కలిసి ఉండడం వలన అంత ఆమోగ్యవంతమైన కాలం కాదండి. కుజుడు అంటే ధనం విషయంలో కొంచెం మీకు ఇబ్బంది పడ్డ అవకాశం ఉందంటే రావాల్సిన సొమ్ము, ధనం కొంచెం లేట్ అవ్వడము, బంధుమిత్రులతోటి బంధుమిత్రులతో గడపడం అనేది కొంచెం తక్కువగా ఉండడం, వాళ్ళతో గడపడం వల్ల కొంచెం ఇబ్బంది కలగడం జరుగుతుంది. అందుకంటే మీకు వాక్కు అది కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది జనాలకి. ఇప్పుడు మనం ద్వితీయ స్థానం గురించి తెలుసుకుందామండి. ద్వితీయాధిపతి కుజుడు తృతీయంలో ఉండడం వలన కుటుంబంలో సఖ్యత లోపిస్తుందండి. బంధువులు వేళ కొంచెం ఇబ్బందులు కలుగుతుంది. తర్వాత ధనం, రావాల్సిన ధనం త్వరగా చేతికి అందకపోవడం కొద్దిగా జరుగుతుంది. అటువంటి దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. తృతీయ స్థానంలో కుజురావుల వలన ధైర్యం, సాహసం అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ ఆలోచన ధరలి చాలా బాగుంటుందండి. ఆలోచన విధానం బాగుంటుంది, జీవన శైలి చాలా బాగుంటుంది, కొత్త కొత్త మార్పులు తీసుకొస్తారు. తర్వాత ఈ రాశి వాళ్ళకి పరాక్రమం ఎక్కువ ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయండి. మీ సోదర సోదరులను కలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చతుర్థ భావం అంటే మాతృస్థానం. బుధుడు వ్యయస్థానంలో ఉన్నాడు. 12 తారీఖు నుంచి, ఈ నెల 12 తారీఖు నుంచి బుధుడు మీకు కుంభరాశిలోకి రావడం వలన ఫోర్త్ హౌస్ అంటే తల్లి స్థానం ఉండడం వలన మాతృస్థానం అంత బాగుండలేదు, ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆస్తిపాస్తులు నష్టం జరగడం, స్థిర చరాస్తి ఎందు నష్టము, భూ సంపద ఎందు నష్టము, వ్యవసాయ పనులకి నష్టము, వ్యవసాయదారులకు నష్టం ఉండడం అలా జరుగుతూ ఉంటుందండి. పైగా మీ ఇంట్లో గృహపీడ కూడా అవకాశం ఉందండి. మీరు బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. పైగా మీకు జలగండం సూచిస్తోంది. ఎందుకంటే మీకు అది అద్భుతమైన యోగవంతమైన కాలం కాదు, జలగండం ఉంది. ఎందుకంటే ఫోర్త్ హౌస్ లార్డ్ వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి జలగండం అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల వలన దెబ్బలు తగలడం కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ తల్లి యొక్క విషయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇంకా పుత్ర సంతానం విషయంలో చూస్తే శనిదృష్టి పంచమస్థానంగా ఉండడం వలన అంత ఆమోగ్యదాయకమే కాదండి. పుత్ర సంతానం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. సో మీ పుత్రుల రాణింపు తగ్గుతుంది, జనాకర్షణ తగ్గుతుంది మీకు. తర్వాత ఏమో ఈ సంగీతం, నృత్యము, సినీ ఫీల్డు, చీలజన రంగం వాళ్ళకి అదృష్టం కొంచెం తగ్గుతుంది, కానీ సాధిస్తారు. కొంచెం వీళ్ళకి ఆపర్చునిటీస్ రావడం తక్కువగా ఉంటుంది, వీళ్ళకి అద్భుతమైన అవకాశాలు రావు. అందువలన వీరు ఎక్కువగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. వీరే వృత్తి పట్ల వీరు శ్రద్ధ వహించవలసి వస్తుంది. పుత్ర సంతానం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఆరో స్థానం అధిపతి లగ్నంలో ఉండడం 15వ తారీఖు తర్వాత నుంచి రవి మీనరాశిలో రావడం వలన కుజుడు ఆరో స్థానం చూడడం వలన
ధైర్యం ఉంటుందండి. శత్రువుల పట్ల మీరు విజయం సాధిస్తారు. చాలా ఆమోదయోగంగా ఉంటుంది. మీరు రుణాలు త్వరగా తీర్చుకోవడానికి అవకాశాలు, చాలా అవకాశాలు ఉన్నాయి. రుణ బాధలు ఉంటాయి, కానీ వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన విషయం లేదు. కానీ మీకు శత్రువులు, అంతర్గత శత్రువులు ఉంటారు, బయట కూడా శత్రువుల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. మీరు మిమ్మల్ని మీకు అవరోధం కలిగించడానికి, మీ అభివృద్ధిని అవరోధం కలిగించడానికి వాళ్ళు తెగ కృషి చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పట్టించుకోకండి, వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి, చాలు, ఆరోగ్యంగా ఉండండి. అలాగే సప్తమాధిపతి బుధుడు అవుతాడండి. మీకు సప్తమాధిపతి బుధుడు ఎక్కడున్నాడు, వ్యయస్థానంలో ఉన్నాడు, అంటే కుంభరాశిలో ఉన్నాడు. 12వ తారీఖు నుంచి వస్తున్నాడు, అంటే 12వ తారీఖు తర్వాత నుంచి కూడా ఈ నెల మొత్తం కూడా సప్తమ భావం, అంటే భార్యాభర్తల మధ్య విషయంలో తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు ఇంకో విధంగా వస్తాయండి. అంటే ఈ నెల మొత్తం కాదు, మధ్య మధ్యలో మీకు రావడానికి అవకాశం ఉంది. ఇవి తాత్కాలికమైనటువంటివి మాత్రమే తప్ప దీర్ఘకాలికంగా మీరు కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగదు. వీళ్ళు వ్యాపారస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా బిజినెస్ చేయడానికి అవకాశాలు వద్దండి, చేస్తే అంత రాణించదు. ఎప్పుడైతే ఖర్చులు, బిజినెస్ వల్ల ఖర్చులు ఉంటాయి తప్ప రాణింపు ఉండదు. ఇంకా అష్టమస్థానం అండి. అష్టమస్థానాన్ని శని దృష్టి ఉండడం వలన అంత అద్భుతమైన యోగం కాదండి. మీరు ఎంతసేపు మీ గురించి కాకుండా మీ ఎదుటివారి గురించే శ్రద్ధ తీసుకుంటారు. మీ గురించి ఎప్పుడు శ్రద్ధ తీసుకోవాలా ఇప్పటి వరకు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ నెల మాత్రం ఎదుటి వాళ్ళ గురించే కాకుండా మీ గురించి కూడా శ్రద్ధ తీసుకుని మీ ఆరోగ్యం పట్ల బాగా ఉండాలి. శ్రద్ధ వహించి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి, చెయ్యండి. ఎందుకంటే ఆరోగ్య విషయంలో మీకు అంత అద్భుతంగా కనిపించట్లేదు. శని దృష్టి వలన చికాకులు కలిగిస్తాయి. ఎందుకంటే ఈ రాశికి 11వ ఆధిపత్యము, 12వ ఆధిపత్యము వచ్చే శని మంచివాడు కాదు. వాడు ఆయన శనీశ్వరుడు అష్టమస్థానం చూడడం వలన మీకు కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి తప్ప మీరు దాన్ని అధిగమించగలగాలి. సో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఇంకా భాగ్యస్థానం అండి. భాగ్యస్థానంలో కేతు ఉండడం విశేషమైన యోగం. పైగా కుజుడు కూడా భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు. దానివల్ల ఏంటంటే కుజుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల విశేషమైన యోగంతో పాటు రాజకీయంగా ఎదుగుదల ఉంటుందండి. మీ రాజకీయ నాయకుల యొక్క మీ అండదండలు ఎక్కువగా ఉంటాయి, మీ గౌరవం ఎక్కువ పెరుగుతుంది, ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంది. రాజకీయాలు మీ వాక్కు బాగుంటుంది, ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తారు, జనాకర్షణ ఉంటుంది. తర్వాత సంఘంలో పలుకుబడి ఎక్కువగా ఉంటుంది, అద్భుతంగా రాణిస్తారు. భాగ్యస్థానం ఏమాత్రం చెడిపోలా. పైగా తండ్రి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, అంటే స్థిర చరాస్తుల్ని వృద్ధి చేస్తారు, ఆయన భూముల్ని వృద్ధి చేస్తారు. తండ్రి యొక్క సంపద మీకు రావడానికి అదృష్టం, అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళులో ఉన్నటువంటి విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. దూర ప్రాంత సందర్శన చేయడానికి చాలా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులు, వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారస్తులు, పైగా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అనుకూలవంతమైన వాతావరణం అండి. వీళ్ళకి చేసినటువంటి వీళ్ళ కష్టానికి ఫలితం ఖచ్చితంగా పొంది తీరుతారు, అంటే వీళ్ళ భాగ్యస్థానం పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉందండి. తీర్థయాత్రలది కాకుండా వీళ్ళు దైవ దర్శనం చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంది. క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన యోగం అండి. వీళ్ళ క్రీడారంగంలో బాగా రాణిస్తారు. పైగా ఈ రాశి వాళ్ళు కనుక తల్లిదండ్రులను పూజించినట్లయితే, వాళ్ళ సేవలో తరించినట్లయితే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా గురుసేవ బాగుంటుంది, పీఠాధిపతులను కలుస్తారు, అద్భుతంగా రాణిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలుస్తారు, వాళ్ళ ద్వారా ఆశీస్సులు పొందుతారు, తీర్థయాత్ర చేస్తారు. అలాగే వీళ్ళ విందులు, వినోద కార్యక్రమాలు చేయడానికి, పాల్గొనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలక్షేపం చేయడానికి చాలా ఆనందంగా ఉందండి. వ్యాపారస్తులు దూరప్రాంత ప్రయాణాలతో కుటుంబ సభ్యులతో వెళ్ళి ఆనందంగా కాలక్షేపం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, చాలా అద్భుతంగా రాణిస్తుంది. ప్రతి రంగంలో వ్యాపారస్తులకి, సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారస్తులకి అందరికీ పేరు పేరున వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే కుజుడు తన ఓన్ హౌస్ను ఉండడం, కుజుడులాగే ప్రవర్తించినటువంటి కేతు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల మీకు భాగ్యం బాగుంటుంది. లక్ష్మి స్థానం అని కూడా అంటాం. సో భాగ్యం బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా దశమాధిపతి అండి. దశమాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, అంటే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగము చాలా బాగుంటుంది. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే, వ్యాపారస్తులు ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కగా అనుకూలవంతమైన కాలం అండి. బాగా మీరు ధనాన్ని గడిస్తారు, లాభం పొందుతారు మంచిగా, అంటే మీ ప్రమోషన్స్ రావడము, మీకు రావాల్సిన డబ్బు
మీకు రావడము జరుగుతుంది. మీ వృత్తి పట్ల అంకిత భావంతో మీరు ఖచ్చితంగా పనిచేయవలసి వస్తుంది. మీరు అంత అద్భుతంగా పనిచేస్తేనే మీకు గుర్తింపు వచ్చి సంఘంలో పలుకుబడి పెరిగి మంచిగా రాణిస్తారు, మీకు మాట విలువిస్తారు జనాలు. అంతేకాకుండా మీరు వ్యాపారంలో కూడా సాధిస్తారు. నూతన ఇంకా చెప్పడం మర్చిపోయి నూతన ఉద్యోగ అవకాశాలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. నూతన ఉద్యోగ అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే 11వ ఇంట్లో 3 ప్లానెట్స్ ఉన్నారు. అలాగే గురు శనులు 11వ ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళకి మంచిగా లాభాలు చేకూరడం, ఆనందంగా ఉండడం, తర్వాత వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఉండడం వలన అద్భుతంగా రాణిస్తారు, మంచిగా సంపదలు కలుగుతాయి. వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే బ్రదర్స్ అన్నదమ్ములు కానీ అన్నలు సిస్టర్స్ అక్కలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన యోగము, వాళ్ళకి చాలా బాగుంటుంది. భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది, లాభస్థానం కూడా బాగుందండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడాల్సిన పని లేదు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా వహించాలి. ఇంకోటి ఏంటంటే ఈ నెల 17వ తారీఖు వరకు రవి శుక్రులు మీకు వ్యయ స్థానంలో ఉన్నారండి. కాబట్టి మీరు ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది. మంచి వాడికి మాత్రమే మీరు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ఎంతసేపు మీరు ఎదురు వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు, మీ గురించి మీ సంపదని మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోండి, ఆనందంగా గడపండి. ఖచ్చితంగా మీరు అందరితో పాటు మీరు అందరికీ ఆరోగ్యంగా చూపిస్తూ అందరితో పాటు కాలక్షేపం చేస్తూ ఆనందంగా ఉంటూ మీరు కూడా బ్రహ్మాండంగా ఉంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ధన ఖర్చు మాత్రం విందులు వినోదాలకి విహారయాత్రకు మాత్రమే ఖర్చు అవుతుంది, అనవసర ఖర్చులు అవ్వవు. అనారోగ్య సమస్యల వల్ల మీ ఖర్చు అవ్వడం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవాను అండి. మీరు ఎంత పూజిస్తే సూర్యభగవాన్ని అంత విధంగా మీరు సాధిస్తారు. రోజు 100 నిమిషాలు గాయత్రి జపం చేయడం కానీ గాయత్రి అనుష్ఠానం చేయడం కానీ సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు. ఒక్కసారి నమస్కారం చేసినా, ఆదిత్య వ్రతం చేసినా సూర్యభగవాన్ని విడిచిపెట్టకుండా చదివితే ఉంటే ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని విడవకూడదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా అత్యంత యోగవంతమైన కాలం. కాబట్టి ఈ ఇద్దరిని మీరు పూజించి తీరితే చాలా అభివృద్ధి కలుగుతుంది. వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.